గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇంకా రీసెంట్గానే ఇండియా జోన్స్ 5 మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ అయితే మనకి క్యానస్ ఫిల్మ్ ఫెస్టివల్లో లాస్ట్ టర్స్డే నైట్ నైట్ జరిగాయి. ఇంకా క్యానస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీని చూసిన క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ అయితే ఈ మూవీకి పాజిటివ్ అండ్ మిక్స్డ్ టాక్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ రివ్యూస్లో కూడా 80% పాజిటివ్ టాక్ అయితే ఉంది, ఒక 20% మాత్రమే కాస్త మిక్స్డ్ టాక్ అయితే ఉంది. ఇంకా ప్రీమియర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీకి 5 మినిట్స్ అయితే స్టాండర్డ్ ఓవియస్ని అయితే ఇచ్చారు. ఇంకా దాంతోపాటు ఈ మూవీలో ఇండియా జోన్స్ గా నటించిన హారిసన్ ఫోర్డ్ కూడా కాస్త ఎమోషన్ అయితే అయ్యారు. ఇంకా ఇండియా జోన్స్ లో ఫస్ట్ 4 మూవీస్ ని స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్ట్ చేస్తే ఇంకా ఈ 5th మూవీని జేమ్స్ మ్యాంగోల్డ్ అయితే డైరెక్ట్ చేశారు. ఇంకా ఇప్పుడు క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ అయితే ఈ మూవీ గురించి ఏమన్నారో ఇప్పుడు మనం డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. ఇంకా మూవీ అయితే చాలా ఫన్నీగా, హ్యూమర్ గా, మంచి కామెడీతో, ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ తో ఈ మూవీ అయితే ఉంది. ఇండియా జోన్స్ గా తన రోల్లో హారిసన్ ఫోర్డ్ అయితే మరోసారి ఆఖరిసారిగా తనైతే అదరగొట్టేశారు. నార్మల్ సీక్వెల్స్తో కూడా ఫ్రాంచైజ్ ఎండింగ్ లాగా కాకుండా ఈ మూవీ అయితే ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ అందరికీ ఒక మెమరబుల్ మూవీగా అయితే ఉంటుంది. ఇంకా ఇండియానా జోన్స్ ఫ్రాంచైజ్లోనే ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవాలి. ఇంకా దాంతో పాటు లాస్ట్ ఫైనల్గా ఇండియానా జోన్స్ని బిగ్ స్క్రీన్ చూడడం అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ చాలా ఎమోషనల్ అయితే అవుతారు. ఇంకా దాంతోపాటు హ్యాపీ టీయర్స్తో ఈ మూవీ చూసిన ఫ్యాన్స్ అందరూ బయటకైతే వస్తారు. ఇంకా మూవీలో కొన్ని ఐకానిక్ సీన్స్ని కొన్ని రీక్రియేట్ అయితే చేశారు, అవి అయితే ఫ్యాన్స్కి ఫుల్ గూస్ పంప్స్ అయితే ఇస్తాయి. మూవీలో ఇండియానా జోన్స్ క్యారెక్టర్ని బాగా ఎండ్ చేశారు, కాబట్టి ఆ క్యారెక్టర్కి ఇంకా బెటర్ ఎండింగ్ ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా ఇండియానా జోన్స్ 5లో హారిసన్ ఫోర్డే కాదు, ఫోబ్ వాలర్ కూడా ఈ మూవీలో అయితే అదరగొట్టేశారు. స్పీల్బర్గ్ తీసిన ఇండియానా జోన్స్ మూవీస్లో ఒక మ్యాజిక్ అయితే ఉంటుంది, ఆ మ్యాజిక్ని రీక్రియేట్ చేయడంలో జేమ్స్ మ్యాంగోల్డ్ అయితే ఫెయిల్ అయ్యారు. కేవలం ఆ మ్యాజిక్ని రీక్రియేట్ చేయడంలో తను ఫెయిల్ అయ్యారు అంతేగాని ఈ మూవీని తీయడంలో అతనైతే ఫెయిల్ అవ్వలేదు. ఇంకా ఈ మూవీని జేమ్స్ మ్యాంగోల్డ్ అయితే చాలా అద్భుతంగా హ్యాండిల్ అయితే చేశారు. కానీ మూవీలో క్యారెక్టర్ సంబంధించిన ఆ మోటివేషన్ కానీ, ఆ కాన్ఫ్లిక్ట్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ కాస్త అన్రియలిస్టిక్గా, అన్ న్యాచురల్గా, అన్ ఇన్స్పిరేషనల్గా అయితే అనిపిస్తాయి. ఎంత గొప్ప డైరెక్టర్ అయినా కూడా స్పీల్బర్గ్ యొక్క సినిమాటిక్ బ్రిలియన్స్ని క్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదని చూసిన క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ అయితే చెప్తున్నారు. అయితే క్యానస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీని చూసిన క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ అందరూ ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే ఈ మూవీలో కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, ఆ మైనస్ పాయింట్స్ ఈ మూవీకి కాస్త మేజర్గా అయితే ఉన్నాయి, అవి తప్పితే ఈ మూవీ అయితే చాలా బాగుందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా రొటన్ టమాటోస్లో ఈ మూవీకి 50%, మెటాక్రిటిక్లో 53% అయితే ఇచ్చారు. ఇంకా ఐజినాలో అయితే ఈ మూవీకి 10/4 స్టార్స్ అయితే ఇచ్చారు. ఇంకా జూన్13 ఈ మూవీ మనకి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా మన ఇండియాలో కూడా ఈ మూవీ జూన్13 రిలీజ్ అయితే అవుతుంది, అది కూడా అన్ని లాంగ్వేజెస్లోనూ ఈ మూవీ రిలీజ్ అయితే అవుతుంది. అయితే మన ఇండియాలో ఈ మూవీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, కానీ ప్రీపోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంటే పోస్ట్పోన్ అయితే కాస్త లేట్ అవడం, ప్రీపోన్ అయితే కాస్త ముందుగానే రిలీజ్ అయితే అవడం. రీసెంట్ టైమ్స్లో మన ఇండియాలో హాలీవుడ్ ఫిల్మ్స్ అయితే మనకి పోస్ట్పోన్ అవ్వకుండా ప్రీపోన్ అయితే అవుతున్నాయి, అంటే 1 డే బిఫోర్ మన ఇండియాలో రిలీజ్ అయితే అవుతున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే మన ఇండియాలో కూడా ఈ మూవీ ప్రీపోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, మేబీ 20 ఈ మూవీ మనకి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఈ మూవీ మనకి ప్రీపోన్ అవ్వకపోయినా కూడా 20 ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ అయితే మన ఇండియాలో అయితే ఉంటాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఇండియానా జోన్స్ ఫ్రాంచైజ్లో లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ ఇండియానా జోన్స్ అండ్ డైల్ ఆఫ్ ద డిస్నీ మూవీ మనకి వరల్డ్ వైడ్గా జూన్13 అయితే రిలీజ్ అవుతుంది. సో ఫైనల్గా క్యానస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ మూవీకి సంబంధించి వచ్చిన ఈ రివ్యూస్ గురించి మీకు డీటెయిల్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఈ మూవీ గురించి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీకి సంబంధించి వచ్చిన ఆ నెగిటివ్ రివ్యూస్ గురించి నేనైతే పట్టించుకోను, ఎందుకంటే ఇండియానా జోన్స్తో పాటు హారిసన్ ఫోర్డ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్, కాబట్టి ఈ మూవీ నేను ఫస్ట్ అయితే చూస్తాను. ఇంకా ఫైనల్గా మీరు ఈ మూవీ గురించి ఎంతగా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్లో తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.